రాత్రి ఫోన్ పెట్టేసేప్పుడు కత్తిరండి ఐడియాతో వస్తాను. వర్ష నీవి పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఏమైనా ఉన్నాయా? ఎందుకు మౌన పోరాటం మౌన పోరాటం. మురారి ఏంటి విచిత్రం, నేను ఎంత ప్రేమతో తెచ్చిన కానుక కనిపించకపోవడం ఏంటి? మయూరే నగ తీసిందని కన్ఫర్మ్ చేస్తున్నారా? కన్ఫర్మ్ అయినట్టే కదా ద్వారక, ఇందులో అనుమానమే ఉంది. నక్షత్రకి పుట్టింటి నుంచి పెద్ద దిక్కువి అన్నీ నువ్వే. అయినా నువ్వు కోరాల్సింది నక్షత్ర సంతోషమే గాని ఇలాంటి సందర్భం కాదు కదా. మీరు ఇలాంటి ప్రయత్నాలు చేస్తే మీ మీద నాకున్న గౌరవం పూర్తిగా పోతుంది. కానీ నేనేంటి గడప దాటను, మురారిని వదులుకొని రాలేను. మురారి, నక్షత్ర వాళ్ళ మావయ్య మీద చేయి చేసుకొని నువ్వు తొందరపడ్డావేమో అనిపిస్తుంది. తొందరపడ్డమేంటి వదినా? మయూరి మీద అలాంటి నింద వేస్తే నేనెలా ఊరుకుంటాను? ఆవేశంలో నక్షత్ర ఎంత బాధపడుతుందో నువ్వు ఆలోచించలేదు. నక్షత్ర ఏమీ బాధపడడం లేదు వదినా. తప్పు చేసింది వాళ్ళ మామయ్య అని తెలిసాక ఆయన్ని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమని తను కూడా చెప్పింది. అంటే అర్థమేంటి? పైకలా అందే గాని ఆడపిల్లగా తన పుట్టింటి వాళ్ళకి జరిగిన అవమానం తనకి జరిగిన అవమానంగా ఫీల్ అయి ఉంటుంది. అది నీకు అర్థం కాలేదు. అవంతి, మురారి ప్లేస్లో ఎవరున్నా అలానే ప్రవర్తించేవారు. నక్షత్రం ఇంట్లో నుంచి తీసుకెళ్లాలని మయూరి మీద నింద వేయడం క్షమించడం తప్పే కదా. వదినా, అన్నయ్య ఒక పోలీస్ ఆఫీసర్గా కరెక్ట్గా జడ్జ్ చేశాడు. నేను ఆవేశపడ్డమే తప్పైతే నక్షత్ర కూడా నన్ను అడ్డుకునేది. నక్షత్ర నన్ను అలా అడ్డుకోలేదు కదా వదినా. నక్షత్రని తన మామయ్య మేనకోడలిగా కాకుండా కూతురుగా చూసుకుంటానని చెప్పిన నక్షత్ర ఈ ఇల్లే కోరుకుంది. మన ఇంటి గౌరవం నిలబెట్టింది. కోడలుగా ఈ ఇంట్లోకి అడుగు పెట్టాక తన ఆఖరి శ్వాస కూడా ఇక్కడే అని అంత ఖచ్చితంగా చెప్పిందంటే మన కుటుంబానికి ఎంత విలువిస్తుందో ఒక్కసారి ఆలోచించన్నయ్యా. వదినా, నువ్వు ఎలా ఆలోచిస్తావో మయూరి ఎలా ఆలోచిస్తుందో అలాగే నక్షత్ర కూడా ఆలోచిస్తుంది. అమ్మకు తగిన కోడల్ని తీసుకొచ్చానని నేను గర్వంగా చెప్పగలను అన్నయ్య. మురారి, ఆ నక్షత్ర నువ్వు ప్రాణాలిచ్చేంత గొప్ప అమ్మాయి కాదు నాన్న. నక్షత్ర గురించి ఇప్పుడు నేను ఏ విషయం చెప్పినా అది నువ్వు తట్టుకోలేవు. అందుకే మౌనంగా ఉండిపోతున్నాను. నువ్వేమో అందరికీ ఆ అమ్మాయి గురించి గొప్పగా చెప్తున్నావు. మురారి, నక్షత్ర మీద నీకున్న ప్రేమ నమ్మకం నీ జీవితంలో సంతోషాన్నిస్తే అంతకంటే మాకు కావాల్సిందే ఉంది. అందరూ హ్యాపీయే. మనందరికంటే ఎక్కువ సంతోషించేది అమ్మే. అవును మురారి. మయూరేమీ పరాయి మనిషి కాదుగా, ఆస్తితో తీసుకుందనుకుందాం. ఈ విషయాన్ని ఇంకా పెద్ద చేయొద్దు. దొంగతనం చేసిందైతే తనే కదా. ఏంటి ద్వారక ఆలోచిస్తున్నావు? మయూరి గురించేనా? ఆ రఘురామ్ అంకుల్ కారణంగా అందరి ముందు కాసేపు దోషిగా నిలబడాల్సి వచ్చింది. తనంత బాధపడి ఉంటుందో కదా. మయూరికి జరిగిన అవమానం అది ఇంటికి జరిగిన అవమానమే అవంతి. ఆ రఘురామ్ నక్షత్ర మీద ఉన్న ప్రేమతో చేశాడు, లేదా వేరే ఏదైనా కారణంతో అలా ప్రవర్తించాడనే తెలియాలి. తను తీసుకొచ్చిన ఎన్ఆర్ఐ పెళ్లి సంబంధం కాదని నక్షత్ర మురారిని పెళ్లి చేసుకున్నందుకే అలా ప్రవర్తించారని నక్షత్ర చెప్తుంది. అదే నిజమేనా? అదే నిజమైతే మరి మురారి నక్షత్రల పెళ్లి గుడిలో జరిగినప్పుడు రఘురామ్ అంకుల్ ఎందుకు ఊరుకున్నారు? అప్పుడే అడ్డుపడేవాళ్ళు కదా. నక్షత్ర పెళ్లిలో మురారి తాళి కడుతున్నప్పుడు అంకుల్ అక్కడే ఉన్నారు. మరి ఆ పెళ్లి ఆపుండొచ్చు కదా. నువ్వు చెప్తుంది నిజమే ద్వారకా. మరెందుకు ఆయన అలాంటి పని చేశారు? వేరే ఏదైనా కారణం ఉండొచ్చు. అది తెలియడానికి టైం పట్టొచ్చు. ఈ విషయం మీద నేను ఎక్కువ ఫోకస్ చేస్తే నక్షత్ర కుటుంబానికి మన కుటుంబానికి మధ్య మనస్పర్ధలు ఎక్కువ అవుతాయి. ఏ విషయమైనా కన్ఫర్మ్ అవ్వకుండా మనం ఎవరిని హర్ట్ చేయకూడదు. ఇంట్లో విషయాలు ఇంటి వరకే పరిమితం అవ్వాలి, సాల్వ్ అయిపోవాలి. నేను అదే ఆలోచిస్తున్నాను. రఘురామ్ అంకుల్ వల్ల మళ్ళీ ఇలాంటి సందర్భాలు రావనే అనుకుంటున్నాను. నువ్వు ప్రశాంతంగా పడుకో. మురారి గారు, నేను మళ్ళీ చేస్తాను. ఏంటి శారీ గారు, మీతో మాట్లాడాలి. ఒకసారి గార్డెన్లోకి వస్తారా? అంత సీక్రెట్స్ ఏమున్నాయి? ఏ విషయమైనా పర్లేదు, ఇక్కడే చెప్పండి చారి గారు. అది నక్షత్ర గారి మామయ్య మీద మీకు ఎలాంటి అభిప్రాయం ఉందో కానీ ఒక విషయం మీతో చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఏంటో చెప్పండి. మీ పెళ్లి విషయంలో ఆయన నిజాయితీగా ఉన్నారు లేదు అని నాకు అనుమానం వచ్చింది. అసలు ఏం మాట్లాడుతున్నారు? నక్లెస్ విషయంలో అంకుల్ తప్పు చేశారని మళ్ళీ మళ్ళీ అనుమానిస్తున్నారు. ఆయన అసలు అలా ఎందుకు చేశారు? నక్షత్ర చెప్పింది కదా. మళ్ళీ అనుమానాలేంటి? నెక్లెస్ విషయమే కాదు మురారి గారు, నిన్న నేను డ్యూటీలో ఉండగా ఒక జంటను కలిసి బాగా నటించారని డబ్బు ఇవ్వడం నేను కళ్ళారా చూశాను. నటించారని డబ్బులు ఇవ్వడం ఏంటి? మీరు ఆయన్ని ఏ సందర్భంలో చూశారో కానీ అనవసరంగా మాత్రం అనుమానించకండి. అనుమానించండి మురారి. చారి గారు, మీకు వచ్చే పిఎస్ కంప్లైంట్స్ అన్ని పక్కన పెట్టి మా మావయ్య మీద ఫోకస్ చేసినట్టున్నారు. ఒక్కసారి తప్పు చేసినందుకు 100 తప్పులు ఆయన మీద వేయకండి. లేనివన్నీ కల్పించి మురారిని నమ్మించేసి నన్ను మావయ్యని వేరు చేసేయండి. అయ్యో, నా ఉద్దేశం అది కాదండి. ఏదైనా మీ వల్ల జరిగే నష్టం అయితే అదే. నాకు అమ్మ నాన్న అన్నీ మా మావయ్యే. అలాంటి మావయ్యని దూరం చేయాలన్నదే మీ ఆలోచన. అందుకే మళ్ళీ అనుమానిస్తున్నారు. ఆ అనుమానాన్ని మురారి మనసులో క్రియేట్ చేస్తున్నారు. మురారి, నేనంటే ఇక్కడ చాలా మందికి ఇష్టం లేదు. ఆ విషయం నాతో డైరెక్ట్గా చెప్పలేక ఇలా చారి గారితో చిచ్చు పెడుతున్నారు. నక్షత్ర అలాంటిదేమీ లేదు. ఉంది మురారి, ఇప్పుడు జరుగుతుంది అదే కదా. మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను మీ అందరి క్షేమ కోరేవాడిని, మీ శ్రేయోభిలాషిని. ముందు జాగ్రత్తగా ఒక మాట చెప్పాలనిపించింది, చెప్పాను. దయచేసి నన్ను తప్పుగా అనుకోకండి. చారి గారు, రఘురామ్ అంకుల్ మీద నేను చేయి చేసుకున్నందుకు బాధపడుతుంటే ఇప్పుడు మీరు వచ్చి అనవసరంగా నక్షత్రాన్ని బాధ పెట్టారు, కన్నీళ్లు పెట్టించారు. మీరు రఘురామ్ అంకుల్ని అనుమానిస్తే అది నక్షత్రాన్ని అనుమానించినట్టే. డబ్బు ఇచ్చి పుచ్చుకోవడం చూసి అది ఒక నేరంగా మీరు అనుమానించడం చాలా తప్పు. నా నక్షత్ర మీద నాకు నమ్మకం ఉంది. అంకుల్ మీద తనకున్న అభిప్రాయమే నా అభిప్రాయం. దయచేసి ఈ విషయంలో మీ హెచ్చరికలు, మీ సలహాలు మాకేం అవసరం లేదు ప్లీజ్ సారీ సార్ నక్షత్ర నువ్వేం బాధపడకు ఎవరో అనుమానించినంత మాత్రాన నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు నువ్వు నన్ను ఇలానే నమ్ముతూ ఉండాలి మురారి నా మీద నీకున్న నమ్మకమే నా ప్రతీకారానికి పెట్టుబడి నా మీద కానీ మా మావయ్య మీద కానీ నీకు అస్సలు అనుమానమే రానివ్వను సరే అయిపోయిందేదో అయిపోయింది పద నక్షత్రం నగకొన్న ఓనరే నగలు దొంగిలించిన దొంగ అని ఇప్పుడు అందరికీ అర్థమైందా తప్పు చేసింది మన వాళ్ళ పరాయి వాళ్ళ అనే తేడా లేకుండా అరెస్ట్ చేయించి స్టేషన్కి తీసుకెళ్తే నిజాలన్నీ అప్పుడు బయటకు వస్తాయి నా మీద కోపంతో మందెక్కు తాగుతున్నావు కదా మావయ్య ఐఎమ్ వెరీ సారీ మావయ్య ఆ టైంలో నేను అలా మాట్లాడకపోతే ప్లాన్ చేసింది నేనేనని కథ నా వైపుకు తిరిగేది ఇంట్లో వాళ్లకు నా మీద అనుమానం వచ్చినా ముఖ్యంగా మురారికి నా మీద అనుమానం వచ్చినా ఆ ఇంట్లో చిన్న కోడలిగా నా ప్లేస్కే ప్రాబ్లం వచ్చేది తప్పలేదు మావయ్య నన్ను క్షమించు అమ్మా నక్షత్రమ్మా నువ్వు నన్ను క్షమించమని అడగడం ఏంటమ్మా అయినా నేను నీ మీద కోపంతో మందు తాగట్లేదు మనం వేసిన ఫస్ట్ ప్లాన్ నేను సక్సెస్ చేయలేకపోయినా బాధతో తాగుతున్నాను నీ పగ నా పగ కాదా ఆ దుర్గ వల్ల బలైంది మీ అమ్మైతే తను నాకు అక్క అరే మనిషి కాదు కదమ్మా మనిద్దరి పగ ఆ దుర్గ మీదేనమ్మా ఆ దుర్గ కుటుంబం మీదే పగ తీర్చుకోవడంలో మన అడుగు ఎప్పుడూ ముందుకే పడాలి ఇలాంటి అవమానం మళ్ళీ జరగకుండా ఉండాలి ఈ ఆవేశం నాలో ఎప్పటికీ ఉంటుంది మావయ్య కానీ ఆ మురారి నీ మీద చేయి చేసుకోవడం నేను జీర్ణించుకోలేకపోతున్నాను నక్షత్ర నా మేనకోడలేంటో నాకు తెలుసమ్మా కానీ ఇలాంటప్పుడే లౌక్యంగా ఆలోచించాలి ప్రతి ఆలోచనలోనూ చాణక్యుడి మేధావితనం ఉండాలి మురారిని అడ్డు పెట్టుకొని మురారిని నీ గుప్పెట్లోనే ఉంచుకుంటూ దుర్గం మీద ప్లాన్ చెయ్యాలి ఈసారి చేసే ప్లాన్లో దుర్గ విలవిల్లాడాలి నా గురించి బాధపడుతూ నువ్వు నా దగ్గరికి రావడం కాదు నేనే నీ దగ్గరకు వస్తాను మనం తలెత్తుకుని గర్వంగా నిలబడాలి ఆ దుర్గ నలుగురిలో అవమానించబడాలి మావయ్య ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలన్నట్టు ఏ మయూరినైతే ఇరికించాలని ప్లాన్ చేసి ఫెయిల్ అయ్యామో ఆ మయూరిని అడ్డం పెట్టుకుని ఆ దుర్గాని టార్గెట్ చేస్తాను మావయ్య నెక్లెస్ బయటపడిపోయింది దొంగెవరో కూడా బయటికి తెలిసిపోయింది మయూరి అమ్మ నీకేం తక్కువ చేసిందని ఇలాంటి పని చేసావు. మయూరి జరిగింది తలుచుకొని బాధపడుతున్నావా? అందులో నీ తప్పేమీ లేదని అత్తయ్య ప్రూవ్ చేసింది కదా మయూరి. ఇక విషయం గురించి ఎక్కువ ఆలోచించకు, ప్రశాంతంగా ఉండు. నేనే తప్పు చేయలేదని ప్రూవ్ అయినా సరే రఘురామ్ అంకుల్ అన్న మాటలు నాకు గుచ్చుకుంటూనే ఉన్నాయి. ఒక్క క్షణం మురారి బావ కూడా నన్ను అవమానించడం నేను భరించలేకపోతున్నానవంతే. రఘురామ్ అంకుల్ కి నక్షత్ర మీద ప్రేమ ఉండొచ్చు, కోపం ఉండొచ్చు, ఏదన్నా నా మీద అలాంటి నింద వేయడం తప్పు కదా. అత్తయ్య వీడియో ప్రూఫ్ చూపించి నెక్లెస్ నా హ్యాండ్ బ్యాగ్ లో పెట్టింది రఘురామ్ అంకులే అని నిరూపించింది. చిన్నపిల్లలు ఎవరో వీడియో తీయటం, అది అత్తయ్యకు గుర్తుకు రావటం వల్ల నేను దోషిని కాదు అని అందరికీ తెలిసింది. అత్తయ్యకి గుర్తుకు రాకపోయి ఉండుంటే, ఆ పిల్లలు వీడియో తీసుండకపోతే నేను దోషిని అయ్యేదాన్ని కదా వంతి. నన్ను అవమానించిన మురారి బావ నేనే నగ తీశాను అని అనుకునేవాడు కదా. మయూరి, నీ బాధ నాకు అర్థం అవుతుంది, కానీ జరిగిపోయిన విషయాన్ని ఏమీ చేయలేం కదా. రఘురామ్ అంకుల్ని నక్షత్రే బయటికి పంపేసింది. ఇక ముందు ఇలాంటివేమీ జరగవు. నువ్విలా కన్నీళ్లు పెట్టుకోవడం అత్తయ్య చూసిందంటే అత్తయ్య కూడా బాధపడుతుంది. జరిగింది మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నాను వంతి, కానీ గుర్తుకొస్తూనే ఉంది. ఆ రోజు కూడా రఘురామ్ అంకుల్ పాయసం ఇచ్చి వెళ్లారు. పాయసం తాగాకే నాకు ఫుడ్ పాయిజన్ అయ్యింది. ఆ రోజు నా ప్రాణాల మీదకి వచ్చింది, ఈ రోజు నా వ్యక్తిత్వం మీదకి వచ్చింది. అంతా రఘురామ్ అంకుల్ వల్లే. ఆయన కావాలని చేస్తున్నారనిపిస్తుంది. నిజంగానే నక్షత్ర మురారి బావా ప్రేమించే పెళ్లి చేసుకున్నారా వంతి? మయూరి, వాళ్ళిద్దరిది నిజమైన ప్రేమ. నువ్వలాంటి అనుమానాలేవీ పెట్టుకోకు. నువ్విలా అనుమానిస్తున్నావని నక్షత్రకి తెలిసినా బాధపడుతుంది. నక్షత్ర ఇంటి కోడలైంది. మనం అందరం సంతోషంగా కలిసిమెలిసి ఉండాలి. ఇలాంటి అనుమానాలకు అస్సలు చోటు ఇవ్వకూడదు. నువ్వింకేం ఆలోచించకుండా పడుకో, సరేనా? నా మీదే నీకు అనుమానం మొదలైందా? ఇది బిగినింగ్లోనే చాలా షార్ప్గా కట్ చేయాలి. నీ అనుమానాల్ని, ఆలోచనల్ని చాలా స్మార్ట్గా కట్ చేస్తా. మయూరి, ఏంటమ్మా నిద్ర వస్తుందా? ఎక్కడైనా అవమానం జరిగితే రాత్రి నిద్ర పట్టక అటు మనశ్శాంతి లేక పెచ్చెక్కిపోయి ఆలోచిస్తూ ఉంటారు. కానీ నువ్వేంటో చాలా కూల్గా ఉన్నావు. అవంతికి నీకు ధైర్యం చెప్పి వెళ్ళగానే బాధంతా మర్చిపోయావా? నీ తప్పేమీ లేదని రుజువైనా నీకైతే అవమానం జరిగింది కదా. ఇప్పుడు నీకేం కావాలి నక్షత్ర? నాకేం కావాలో నువ్విస్తావా? నువ్వు నాకేం చేయక్కర్లేదు, నేనే దగ్గరుండి నీకు హెల్ప్ చేసి నీ లైఫ్ సెటిల్ చేయాలి అనుకున్నాను. నక్షత్ర, నేను అసలే బ్యాడ్ మూడ్లో ఉన్నాను, ప్లీజ్. నువ్వు బ్యాడ్ మూడ్లో చాలా గిల్టీగా ఉంటావని నేను నిన్ను ఓదార్చడానికి వచ్చాను. ఇంట్లో ఏ ఒక్కరి వల్ల మళ్ళీ నువ్వు బాధపడకుండా ఉండాలని కోరుకుంటున్నాను. నా మీద నీకున్న కన్సర్న్కి చాలా 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 థ్యాంక్స్. నీ మీద నాకు ఇంకా ఇంకా కన్సర్న్ ఉంది మయూరి. ఎంతంటే నీకు మంచి పెళ్లి సంబంధం చూసి నిన్ను ఇంటి కోడలు చేయాలనుకుంటున్నాను. సంబంధాలు చూడమంటావా? అమ్మతనం అంత గొప్పది కాబట్టి అమ్మని దేవతలా పూజిస్తావు. నీ కడుపు పండి తొందరలోనే నువ్వు అమ్మవి కావాలి. అలాగే అత్తయ్య గారు, చాలా సంతోషం. చాలా సంతోషం అని పైకంటున్నావే గాని నా మీద నువ్వింకా పగతోనే ఉన్నావని నాకు తెలుసు. నా మీద పగ తీర్చుకునే ప్రయత్నంలో నా మురారిని ఇబ్బంది పెట్టకు. వర్ష గారు, ఒకసారి చేపట్టండి. దేనికండి? మా క్లోజ్ రిలేటివ్స్ తీర్థయాత్రలను ఎక్కడెక్కడికి వెళ్ళి ప్రసాదం తీసుకొచ్చారు, మీకు చూద్దామని. సాదమ్మా, థ్యాంక్స్ అండి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.